Hello friends, welcome to Day Trader Telugu. Previous video lo candles oka psychology and single candlestick oka psychology and vatilni ekkada use cheyalanedi ardham chesukunnam kada. Ee video lo two candlesticks combine avutho form avutuna patterns and three candlesticks combine avutho form avutuna patterns gurinchi telusukundam. Indulo kotte undi, nenu already YouTube lo chaala videos chusanu and internet lo kuda chaala content undi already. And mana video ni end varaku enduku chudali? ఈ క్వశ్చన్ ఒకవేళ మీకు ఉండునట్లయితే ఫస్ట్ ది క్యాండిల్స్ ని చెప్పి వదిలేయకుండా ఈ క్యాండిల్స్ ని ఎక్కడ ట్రేడ్ చేయాలి, అసలు ఎలాంటి కండిషన్ లో ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే ట్రేడ్ చేయాలనే ఎంటైర్ ట్రేడ్ సెటప్ విత్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ తో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫస్ట్. సెకండ్, ఇలా మాట్లాడుకోబోతున్న డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని కంబైన్ చేస్తుంటే ఏ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది, ప్రతి డబుల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని కూడా నేను మీకు కంబైన్ చేసి ఎలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పర్సనలీ నేను క్యాండిల్ స్టిక్ నేర్చుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని కూడా ఇందులో అప్డేట్ చేస్తాను. యూజువల్ గా క్యాండిల్ స్టిక్స్ ఏవి అని మీరు సర్చ్ చేయడానికి ప్రయత్నిస్తే బోల్డ్ వేరియంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్ గా గుర్తుపెట్టుకోవాలంటే బోల్డ్ పేర్లు ఉంటాయి. కానీ మీరు ఒకవేళ గ్రూప్ చేయడానికి ప్రయత్నిస్తే కొన్ని క్యాండిల్ స్టిక్స్ సిమిలర్ గానే ఉంటాయి, వాటి యొక్క స్ట్రక్చర్ లో స్మాల్ చేంజ్, బట్ థీమ్ అంతా ఒకటే. అవి చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి, లైక్ ఇలా. సో వీటిని మనం గ్రూప్ చేయగలిగితే వాటిల్లో ఒక్కదాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, మిగిలిన అన్ని నేమ్స్ ని దానికి యాడ్ చేసుకుంటూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా నేను పర్సనల్ గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని కూడా ఇవాళ నేను మీకు అప్డేట్ చేయబోతున్నాను. దీంతోపాటు మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. అది మీకు ఒక ఎగ్జామ్ లా, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని అయిపోయాయి కాబట్టి దానికి ఒక ఎగ్జామ్ లా. ఎవరైతే మన ఈ క్యాండిల్ స్టిక్ క్లాసెస్ ని ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయాలని అయితే నేను భావిస్తున్నాను. అండ్ దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ క్వశ్చన్స్ ని కూడా ప్రిపేర్ చేశాను. అండ్ నేను పర్సనలీ మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఆ ఎగ్జామ్ రాయడానికి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మీరు సీరియస్ గా ఉన్నారు అనుకుంటే ఎస్ ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో ఎండ్ అయ్యాక అవుట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారు అది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లాస్ట్ టూ వీడియోస్ అండ్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ వీడియోలో ఉన్న మొత్తం కంటెంట్ ని అండ్ నేను పర్సనలీ నోట్బుక్ లో అనుకుంటున్న కంటెంట్ అంతటిని, ఆ నోట్స్ అంతటిని కూడా పీడిఎఫ్ రూపంలో నేను మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఈ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా నాకు ఏ అవగాహన అయితే ఉందో వాటి రిలేటెడ్ ఉండే నోట్స్ మీకు డిజిటల్ ఫార్మాట్లో పీడిఎఫ్ రూపంలో కూడా అప్డేట్ చేస్తాను. ఫ్రీ పీడిఎఫ్ కాపీస్ని ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా నేను మీకు ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఇఫ్ ఇలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ దగ్గరికి వెళ్లే ముందు నేను మీకు ఒక టూ సెటప్స్ చార్ట్ సెటప్స్ ని చెప్తాను, దాన్ని అలా గుర్తుం చేసుకోండి. ఆ సెటప్ లో క్యాండిల్ స్టిక్స్ వస్తేనే మనం ట్రేడ్ చేస్తాం ఆ పర్టికులర్ సెటప్ లో. ఇంకెక్కడ ఏ క్యాండిల్ కనిపిస్తున్నా మనం అవాయిడ్ చేస్తాం. ఇండివిజువల్ క్యాండిల్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇది స్ట్రాంగ్ బులిష్, ఈ క్యాండిల్ అబౌవ్ బ్రేక్ అయితే మనం బై చేస్తాం, ఆర్ బిలోకి వెళ్తుంటే అవాయిడ్ చేస్తాం ఫెయిల్ అయినట్లు ఇలా మాట్లాడుకుంటాం కదా. ఇలా మాట్లాడుకున్న తర్వాత మీరు చార్ట్ పైన ఆ క్యాండిల్ చూసి ట్రేడ్ చేశారనుకోండి, అది అంత అడ్వాంటేజ్ ని మీకు క్రియేట్ చేయదు. ట్రేడింగ్ ఎప్పుడు కూడా మనం బై చేస్తున్నా సెల్ చేస్తున్నా ఒక ప్రాపర్ లెవెల్ దగ్గరకు వచ్చాకే, ఒక ప్రాపర్ కాన్ఫ్లియన్స్ మీన్స్ ఒక క్యాండిల్ తో పాటు ఇంకేదైనా కంబైన్ అవుతా ఒక ప్రాపర్ సెటప్ ఉంటున్నప్పుడే మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనకి ఎటువంటి బులిష్ రివర్సల్ ఆర్ బులిష్ క్యాండిల్ స్టిక్స్ మనకు కనిపిస్తున్నా ఎక్కడ ట్రేడ్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. అలాగే బేరిష్ ఆర్ బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తున్నా ఎక్కడ ట్రేడ్ చేయాలనేది ఫస్ట్ ఆ చార్ట్ సెటప్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సీ, బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే మీరు వింటుంటారో అవన్నీ కూడా మార్కెట్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడే ఫామ్ అవ్వాలి. ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అయ్యి బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. జస్ట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవడమే కాకుండా ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బట్టి అక్కడ సపోర్ట్ కూడా ఉంటే దాని అది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆర్ కాన్ఫిడెన్స్, ఎస్ ఇక్కడ రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, సెల్లర్స్ ఆల్రెడీ వీక్ అయ్యారు అండ్ ఇక్కడ సపోర్ట్ కాబట్టి బయర్స్ తమ స్ట్రెంగ్త్ ని చూపించడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక కన్ఫర్మేషన్ మనకుంటుంది. ఈవెన్ ఇలా కనిపించిన తర్వాత కూడా మనం ట్రేడ్ చేయము. మనం ట్రేడ్ ఎప్పుడు చేస్తామంటే రీసెంట్ గా ఫామ్ అయిన క్యాండిల్ ఒక హై అయినా బ్రేక్ అవ్వాలి, మనం బులిష్ గా ట్రేడ్ అనుకుంటున్నాం కాబట్టి ఏదో అదైనా బ్రేక్ అవ్వాలి, లేదు ఇంకా నాకు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కావాలంటే అలా క్లోజ్ అయిన క్యాండిల్ అబో ఇంకొక బులిష్ క్యాండిల్ వచ్చి ఆ క్యాండిల్ అబో అయినా సరే మనం బై పొజిషన్ తీసుకుంటాం. ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ దగ్గర ఇలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా స్టార్టింగ్ లోనే స్ట్రక్చర్ ని చెప్తున్నాను, తర్వాత మనం ఈజీగా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు బులిష్ రివర్సల్ ఫామ్ అవ్వాలి ఇలా, అండ్ అట్ సేమ్ పాయింట్ ఒకవేళ సపోర్ట్ కూడా ఉంటూ ఉంటే దాన్ని అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. ఇలా ఫామ్ అవుతున్న బులిష్ క్యాండిల్ స్టిక్ ఆర్ బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ హై అబో వస్తున్న ట్రేడ్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు అది కూడా బులిష్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ క్యాండిల్ బ్రేకింగ్ అబో కూడా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టార్గెట్ మినిమం 1:1 అండ్ మీకున్న స్వింగ్ రీసెంట్ హైని బట్టి 1:1.5 కూడా ఉంచుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ మాత్రం మీరు ఏ క్యాండిల్ హై అయితే తీసుకుంటున్నారో ఆ క్యాండిల్ లో అయినా ఉంచవచ్చు, లేదంటే ఆ సపోర్ట్ బిలో కూడా మీరు స్టాప్ లాస్ ఉంచవచ్చు. ఇది యూజువల్గా
క్యాండిల్ స్టిక్స్ ని యూస్ చేసి ట్రేడ్ చేసే విధానం బులిష్ గా. ఈవెన్ మీరు అనుకుంటున్నట్టే బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు వస్తుంటేనే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. బయర్స్ తమ స్ట్రెంగ్త్ ను చూపిస్తూ వచ్చారు, మనం వెయిట్ చేస్తున్నాం. బయర్స్ లో ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనం సెల్ చేయట్లేదు, వెయిట్ చేసాం. ఎప్పటి వరకు? ఆ ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసాం. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బయర్స్ ఒక స్ట్రెంగ్త్ వీక్ అయి సెల్లర్స్ ఒక ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఆర్ సెల్లర్స్ ఎంట్రీ కనిపిస్తుందని పైకి వెళ్తున్న ప్రైస్ బెండ్ అయి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నట్లు మనకు ఆ కర్వ్ ఉంటుంది చూసారా టాప్ సైడ్ నుంచి. దెన్ అక్కడ ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్టివిటీ కూడా రెసిస్టెన్స్ అని మనకి చెప్తూ ఉన్నట్లయితే దెన్ అక్కడ ఫామ్ అవుతున్న బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఒక లో, ఆ బిలో వస్తుంటే సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఆ క్యాండిల్ స్టిక్ అబో కానీ ఆ రెసిస్టెన్స్ అబో కానీ స్టాప్ లాస్ ఉంచుతాం, లేదంటే ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి అది బ్రేక్ అవుతున్నప్పుడు డౌన్ సైడ్ కి బ్రేక్ అవుతున్నప్పుడు సెల్ ఎంట్రీ. సేమ్ అదే, ఆ క్యాండిల్ ఆ ప్రీవియస్ క్యాండిల్ అబో అయినా హై స్టాప్ లాస్, లేదంటే రెసిస్టెన్స్ అబో అయినా మనం స్టాప్ లాస్ ను పెట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది బులిష్ అలాగే బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఒక చార్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ కి మూవ్ అవుదాం. సో ఈ డబుల్ క్యాండిల్ కాంబినేషన్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోతున్నది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక సైకాలజీని గమనిద్దాం. స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం, బులిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్ని కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంటే వాల్యూ ఇస్తాం, అక్కడ సపోర్ట్ కూడా ఉంటే అడిషనల్ కన్ఫర్మేషన్ అనుకున్నాం కదా. సో అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి. సో ఫస్ట్ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో ఉంటున్న క్యాండిల్ ఏంటి, రెడ్ క్యాండిల్. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం మనల్ని అయినా సర్ప్రైజ్ చేస్తుందా? దానికి ముందు కూడా రెడ్ క్యాండిల్స్ ఏ ఉంటాయి మార్కెట్ ఫాల్ అంటే, అక్కడ ఏం సర్ప్రైజ్ లేదు కదా. దాని తర్వాత ఏం జరుగుతుంది, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈవెన్ దాని తర్వాత దానికంటే బిలోలోనే ప్రైస్ ఓపెన్ అయింది. సో ఇంకా సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది. మరి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో అనుకుందాం, ఇది టైం ఫ్రేమ్ 15 మినిట్ అనుకుంటే, ప్రీవియస్ 15 మినిట్ లో సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఈవెన్ ప్రెసెంట్ ఉంటున్న 15 మినిట్ క్యాండిల్ లో కూడా స్టార్టింగ్ సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి క్లోజ్ అయిన దానికంటే బిలోలోనే ఓపెన్ అయింది, అండ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రైస్ డౌన్ సైడ్ అయితే ఫాలో అయింది. సో సెల్లర్స్ లేక కాదు, క్యాండిల్ అంతా బయర్సే ఉన్నారని కాదు, సెల్లర్స్ ఉన్నారు కానీ ఆఫ్టర్ సమ్ టైం సెల్లర్స్ ని డామినేట్ చేస్తూ బయర్స్ ఎంట్రీ తీసుకొని అప్ సైడ్ కి తీసుకెళ్లి స్ట్రాంగ్ గా క్లోజింగ్ ని ఇచ్చారు. సో బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుందంటే ఇప్పటి వరకు ప్రైస్ ఫాల్ లో సెల్లర్స్ ఏ స్ట్రెంగ్త్ అయితే చూపించారో వాళ్ళని డామినేట్ చేస్తూ బుల్స్ ఎంటర్ అవుతున్నారో అన్న ఇండికేషన్ మనకి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మనకు ఒక సపోర్ట్ కానీ ఉన్నట్లయితే, హారిజాంటల్ సపోర్ట్ అనే కాదు, ఈవెన్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంటున్నా, ఈవెన్ అక్కడ ఒక మూవింగ్ యావరేజ్ ఉంటున్నా, మూవింగ్ యావరేజ్ డౌన్ ఉండి ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అవుతూ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరగా కానీ ఇలాంటి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నా, ఆర్ ఫిబొనాచీ, ఎటువంటి లాజిక్ అనేది తీసుకోండి, ప్రైస్ ఫాలో అవుతూ అలా ఫామ్ అవుతున్న దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ కూడా ఉంటే దెన్ అదొక ఇంపార్టెంట్ సిగ్నల్ లా గమనిస్తూ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక హై బ్రేక్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటూ స్టాప్ లాస్ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ బిలో కానీ ఆర్ సపోర్ట్ బిలో కానీ ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లే ప్రతిసారి కూడా క్యాండిల్ ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ముందున్న గ్రీన్ క్యాండిల్ కంటే బ్యాక్ ఉన్న రెడ్ క్యాండిల్ విక్ చాలా పెద్దదై ఉండొచ్చు. ఈవెన్ అలాంటి సందర్భంలో కూడా మనం బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లానే చూస్తాం. బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అర్థం కావాలంటే సింపుల్గా ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న రెడ్ క్యాండిల్ బాడీని నెక్స్ట్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ బాడీ కానీ కంప్లీట్గా కవర్ చేస్తే, సో రెడ్ క్యాండిల్ బాడీలా ఉండి గ్రీన్ క్యాండిల్ బాడీలా ఉన్నా, ఆ రెడ్ క్యాండిల్ బాడీలో ఉండి గ్రీన్ క్యాండిల్ బాడీలో ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద విక్ ఉన్నా మనకు అనవసరం. విక్ ని కన్సిడరేషన్లోకి తీసుకోవద్దు, విక్ మేబీ రెడ్ క్యాండిల్కే పెద్దది ఉంటుందేమో, బట్ మన కన్సిడరేషన్ అంతా బాడీ మీద ఉంటుంది. సో ఇది నేను పర్సనలీ క్యాండిల్ స్టిక్స్ ని చూస్తున్న విధానం. మేబీ మీరు ఇంటర్నెట్లో వెతకడానికి ప్రయత్నిస్తే ఈ విక్ ను కూడా ఈ గ్రీన్ క్యాండిల్ కవర్ చేయాలి అని ఉంటుంది, బట్ పర్సనలీ నేను ఇదే ఫాలో అవుతాను, బాడీని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటాను. రెడ్ క్యాండిల్ ఒక బాడీని గ్రీన్ క్యాండిల్ ఒక బాడీ ఎంగల్ఫ్ చేస్తుంటే దెన్ అది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లా చూస్తాను. ఈ ప్యాటర్న్ మార్కెట్ ఫాలో ఫామ్ అవ్వాలి, అక్కడ సపోర్ట్ ఉంటే డబుల్ బెనిఫిట్. ఆ ప్యాటర్న్ బ్రేక్ అయి హైకి వెళ్తున్నప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు, ఆ ప్యాటర్న్ బిలో స్టాప్ లాస్, 1:1 మినిమం టార్గెట్ వచ్చేలా ఉంటేనే, మీన్స్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటేనే ఎంటర్ అవ్వాలి, లేదంటే అవాయిడ్ చేయడం బెటర్. సీ, ఒక పర్టికులర్ ప్లేస్ లోకి వెళ్ళి పర్ఫెక్ట్ గా ఉన్న ప్యాటర్న్ ని చూడడం కంటే రీసెంట్ చార్ట్ని వెరిఫై చేస్తూ ఆ చార్ట్లు ఇప్పుడు మనం నేర్చుకున్న కంటెంట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను మీకు మెన్షన్ చేసినట్లు ప్రైస్ ఫాలో అవుతూ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మనకి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంటే మనం అది పాజిటివ్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, రీసెంట్ ప్రైస్ ఫాల్ అండ్ అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ స్టిక్ అండ్ ఆ రెడ్ క్యాండిల్ స్టిక్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తున్నా, మీన్స్ కంప్లీట్గా కవర్ చేస్తున్నా గ్రీన్ క్యాండిల్ స్టిక్, రెండింటి కాంబినేషన్నే మనం బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఈవెన్ ఇది కూడా బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్నే,
ఈ రెడ్ క్యాండిల్ని పక్కనున్న గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది. ఈవెన్ ఇక్కడ ఫామ్ అవుతున్నది కూడా కంప్లీట్ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇక్కడ కనిపిస్తున్నది కూడా బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇది కూడా బులిష్ ఎంగల్ఫింగ్. అండ్ ఈవెన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా కింద చిన్న క్యాండిల్ అండ్ దాని పక్కనే గ్రీన్ క్యాండిల్, అది కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్నే. బట్ ర్యాండమ్గా ఇలా ఫామ్ అవడం కంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అవుతున్న బుల్లిష్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్కే మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గమనించండి పర్ఫెక్ట్ సినారియో, ప్రైస్ ఫాలో అవుతూ డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గరికి వచ్చాక ఫామ్ అవుతున్న బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇలా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ని చార్ట్ పైన గమనించవచ్చు. నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇందాక మాట్లాడుకున్న ఐడియా ఉంటే ఇది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్ని కూడా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడే ఫామ్ అవ్వాలి, అక్కడ రెసిస్టెన్స్ ఉంటే డబుల్ కన్ఫర్మేషన్. సో ఇఫ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇలా సర్ప్రైజ్ అది మనకి ఏదైనా లేదు, మార్కెట్ ఆల్రెడీ పెరుగుతుంది, బుల్స్ ఉన్నారు, బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది, అది సర్ప్రైజ్ కాదు. దాని తర్వాత ఫామ్ అవుతున్న క్యాండిల్ని గమనించండి, ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది, నెక్స్ట్ది హయ్యర్ సైడే అయింది ఓపెనింగ్. రెడ్ క్యాండిల్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఇన్ రియాలిటీ మీరు ఆ టైంలో చూస్తుంటే ఓపెనింగ్ హయ్యర్ సైడే అయింది. మనకి ఎటువంటి వ్యూ ఉంటుంది క్లోజింగ్ కంటే కూడా, ఇక్కడ క్లోజ్ అయిన దానికంటే కూడా ఓపెనింగ్ ఇంకా హయ్యర్ సైడ్ అవుతుందంటే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందని ఒక ఇండికేషన్ ఉంటుంది కదా మనకి. కానీ ఆ టైం ఫ్రేమ్ ఎండ్ అయ్యేలోపు, ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుంటే 15 మినిట్స్ స్టార్ట్ అయినప్పుడు బుల్స్ స్ట్రెంగ్త్ ఉంది, బట్ ఎండ్ అయ్యేసరికి బేర్స్ కంట్రోల్ తీసుకొని ఆ క్యాండిల్ని డౌన్ సైడ్ క్లోజ్ చేశారు. బై ఎండ్ ఆఫ్ దట్ 15 మినిట్ ప్రీవియస్ క్యాండిల్కి సంబంధించిన ఎంటైర్ బాడీని ఈ రెడ్ క్యాండిల్ కంప్లీట్గా, రెడ్ క్యాండిల్ ఒక బాడీ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తే, కవర్ చేయగలిగితే దాన్ని అది మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే మనం ఇంపార్టెన్స్ని పెంచుతాం. సింపుల్, ప్రీవియస్గా ఉన్న బుల్స్ ఒక స్ట్రెంగ్త్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ లాస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఒక బుల్స్ స్ట్రెంగ్త్ని కంప్లీట్గా ఈ 15 మినిట్ క్యాండిల్ ఒక బేర్స్ డామినేట్ చేస్తున్నారు కాబట్టి అది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయింది. ఇది ఒకసారి చార్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఇప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని గమనిద్దాం. పర్టికులర్లీ నేను గమనించినవి ఇక్కడ రెడ్ డాట్స్తో మెన్షన్ చేశాను. ఈవెన్ ఇవి కాకింగ్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయని కూడా మీరు పర్సనలీ అబ్జర్వ్ చేస్తున్నారండి. ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. తర్వాత ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ని నెక్స్ట్ ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తూ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ 2 క్యాండిల్ స్టిక్స్ని కూడా మనం బేరిష్ ఎంగల్ఫింగ్లో చూడొచ్చు. ఇది కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. నేను మీకు అందుకే స్టార్టింగ్లో చెప్పాను క్యాండిల్ స్టిక్స్ మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి బట్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ప్లేస్ ఆఫ్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలా ర్యాండమ్గా ఫామ్ అవుతున్నవి మనం పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోం. మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నట్లయితే దెన్ మనం అప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గమనించండి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇది కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది గమనించండి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది చూసారా. ఇది నేను చెప్తున్నది మీన్స్ బులిష్గా ఏ మూవ్ అయితే స్టాక్ ప్రైస్ ఆర్ ఇండెక్స్ ప్రైస్లో కనిపిస్తూ ఉంటుందో అది ఎగ్జాస్ట్ అయింది, వీక్నెస్ స్టార్ట్ అయిందని ఇండికేట్ చేసేదే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ని మనం రెసిస్టెన్స్ దగ్గర గమనిస్తున్నామంటే దాని ఇంపార్టెన్స్ ఫర్దర్గా పెంచే ప్రయత్నం చేస్తాం, లేదు ర్యాండమ్గా మనకి ఇలా కనిపిస్తున్నాయి ఇన్ బిట్వీన్ ప్రైస్ కన్సాలిడేషన్లో కానీ ఆర్ ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్న బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అది లో బ్రేక్ చేయకపోతుంటే కూడా మన యాక్టివిటీ తీసుకునే ప్రయత్నం చెయ్యం. ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఫర్దర్గా వస్తున్న ఇంకొక క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ తర్వాత కూడా, నెగిటివ్ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ తర్వాత కూడా మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ని మనం కంబైన్ చేస్తుంటే హ్యామర్ ఫామ్ అవుతుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ని మనం కంబైన్ చేస్తుంటే షూటింగ్ స్టార్ వస్తుంది. సో మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉందంటే 10 మినిట్ టైం ఫ్రేమ్లో హ్యామర్ ఉంటుంది, అండ్ అలాగే 5 మినిట్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఉందంటే 10 మినిట్ టైం ఫ్రేమ్లో షూటింగ్ స్టార్ ఉంటుంది. ఇక్కడతో బుల్లిష్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. హరామీ క్యాండిల్స్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ బుల్లిష్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్కి స్మాల్ చేంజ్ చేసి ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, అది కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి ఇంకొక గ్రీన్ క్యాండిల్ యాడ్ అయిందంతే. ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అంతే. ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసరికి ఈ ఎంటైర్ ఈ 3 క్యాండిల్ స్టిక్స్ని కలిపి 3 అవుట్ సైడ్ అప్ అనే ఒక నేమ్తో పిలుస్తారు. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్ సైడ్ అప్ సిమిలర్ మీనింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. 3 అవుట్ సైడ్ అప్లో కేవలం ఒక కన్ఫర్మేషన్ ఉందంతే. అలానే బేరిష్ ఎంగల్ఫింగ్, 3 అవుట్ సైడ్ డౌన్, ఈ 2 ప్యాటర్న్స్ ఒకటే. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ దాంట్లో కన్ఫర్మేషన్ ఉందంతే. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్ సైడ్ అప్
బేరిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్ సైడ్ డౌన్, వీటిని ఇలా కంబైన్డ్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఈజీగా మనకు ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఇన్సైడ్ క్యాండిల్ ఆర్ ఇన్సైడ్ బార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో బులిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. బులిష్ అంటున్నానంటేనే ఇది బులిష్ రిలేటెడ్గా ఉండే క్యాండిల్ స్టిక్. బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఎక్కడ మనకి ఫామ్ అవ్వాలి? ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు. ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడంలో సర్ప్రైజ్ లేదు. ఇదే టైప్ ఆఫ్ ఇంట్రోడి ఇతర క్యాండిల్ స్టిక్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ప్రైస్ ఫాలో అవుతుంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం, ఆర్ ప్రైస్ పెరుగుతూ ఉంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం అది సర్ప్రైజ్ కాదు అని మిగిలిన క్యాండిల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో దట్ అది మనకి రివిజన్ అవుతూ ఉంటుంది మైండ్లో. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం సర్ప్రైజ్ కాదు, బట్ ఆ రెడ్ క్యాండిల్ తర్వాత కూడా ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఈసారి ఓపెనింగ్ ప్రీవియస్ క్లోజ్ కంటే అబవ్ అవుతూ అండ్ క్లోజింగ్ కూడా ఓపెన్ అయిన దగ్గర నుంచి హయ్యర్ సైడ్ అవుతూ ఉంటే దెన్ బుల్స్ ఒక ప్రెజెన్స్ ఆర్ బుల్స్ ఒక ఎంట్రీగా మనం ఆ క్యాండిల్ని చూడొచ్చు కదా. ప్రీవియస్ క్యాండిల్స్ అంతా కూడా సెల్లింగ్ ప్రెషర్తోనే ఉంటే ఇప్పుడు ఫామ్ అవుతున్న ఆ పర్టికులర్ క్యాండిల్ రిలేటెడ్గా ఓపెనింగ్ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ కంటే అబవ్ అవుతూ హయ్యర్ సైడ్ అవుతూ ఒక గ్రీన్ కలర్ బాడీ ఫామ్ అవుతూ ఉంటే దెన్ ఆ టూ క్యాండిల్ స్టిక్స్ కంబైన్ చేస్తున్నప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఫాల్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే ఇండికేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. లెట్స్ ఏ బులిష్ హరామీలో ఫామ్ అవుతున్న సెకండ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఒక బాడీ ఉంది కదా, ఆ బాడీ లోపలే ఉంటుంది. మీన్స్ ప్రీవియస్గా ఫామ్ అయిన బిగ్ రెడ్ క్యాండిల్ ఒక బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ యొక్క డైమెన్షన్స్లోనే నెక్స్ట్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ ఒక బాడీ ఫిట్ అయి ఉంటుంది. ఆ రెడ్ కలర్ బాడీ లోపలే క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయిపోతూ ఉంటే దెన్ మనం అది బులిష్ హరామీ అని పిలుస్తాం, ఆర్ ఇన్సైడ్ క్యాండిల్ ఆర్ ఇన్సైడ్ బార్ అని పిలుస్తాం. ఇది లోయర్ టైం ఫ్రేమ్స్ 15 మినిట్ కానీ 1 అవర్ కానీ ఈవెన్ 4 అవర్స్ ఈ టైం ఫ్రేమ్స్లో కూడా గమనించవచ్చు. బట్ ఒకవేళ ఇది మనం డైలీలో గమనిస్తున్నాం అనుకోండి ఎలాంటి అబ్జర్వేషన్ చేయొచ్చు? ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ అంతా కూడా కంప్లీట్గా బేర్స్ కంట్రోల్లో ఉంది, బట్ ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఓపెనింగ్ అప్సైడ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ కంటే ఓపెనింగ్ అప్సైడ్ అయింది. అలా అప్సైడ్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొంచెం డౌన్ సైడ్ కరెక్ట్ అవుతూ ఆ లెవెల్స్ నుంచి 1 డైరెక్షనల్గా మార్కెట్ అప్సైడ్కి మూవ్ అయ్యి ప్రీవియస్ క్లోజ్ ఆర్ ప్రీవియస్ హైని అయితే బ్రేక్ చేయలేదు, కానీ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక క్లోజ్ ఆర్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక హైని అయితే బ్రేక్ చేయలేదు, కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో ఎంతైతే హై ఉందో అంత హైకి దగ్గరగా క్లోజ్ అయింది అనుకోండి. ప్రీవియస్గా ఒక బిగ్ ఫాల్ వచ్చి ఇలాంటి రివర్సల్ మనకు ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో కనిపిస్తుంది అంటే అది ఒక ఎర్లీ రివర్సల్లా మనం భావించవచ్చు. ఫర్దర్గా మనం దాన్ని ఎప్పుడు ట్రేడ్ చేస్తామంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా ఇలా బులిష్ హరామీ రిలేటెడ్గా ఫామ్ అయిన క్యాండిల్ ఉంటుందా, ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేసి అబో వెళ్తున్నప్పుడు బై ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ బిలో మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆర్ ఈ క్యాండిల్ నియర్గా సపోర్ట్ దగ్గరే ఫామ్ అయింటే సపోర్ట్ బిలో కూడా మనకి రిస్క్ రివార్డ్ ఉంది, స్టాప్ లాస్ పెడితే మనకి రివార్డ్ ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా మనం స్టాప్ లాస్ని పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా సెకండ్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్గా ఉన్న ఫాల్ రిలేటెడ్గా ఒక ఎర్లీ రివర్సల్ సిగ్నల్లా మనం భావిస్తాం. అక్కడేం బుల్స్ అగ్రెసివ్గా లేరు, బట్ ఎస్ బుల్స్ ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ అలాగే బులిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ఆర్ ఇన్సైడ్ బార్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్ని కంబైన్ చేస్తుంటే మనకి ఫామ్ అయ్యేది హ్యామర్. హ్యామర్ అని ఎందుకు పిలుస్తున్నాను? దీన్నే మనం హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా పిలవచ్చు కదా. మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే మనం అది హ్యామర్ అని పిలుస్తున్నాం. అదే ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫామ్ అయింటే మనం అది హ్యాంగింగ్ మ్యాన్ అని పిలిచేవాళ్ళం. బులిష్ హరామీలో ఉంటున్న 2 క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేస్తుంటే మనకి హ్యామర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బేరిష్ హరామీ. బేరిష్ హరామీ అంటున్నామంటే ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్. బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ ఫామ్ అవ్వాలి మనకి? ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు. అక్కడ రెసిస్టెన్స్ కూడా ఉందనుకోండి, అదొక డబుల్ కన్ఫర్మేషన్. సో ఇలా అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అయింటాయి. సో ఇలా ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం సర్ప్రైజ్ కాదు. తర్వాత ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ ప్రీవియస్ టైం ఫ్రేమ్లో ఉన్న 15 మినిట్ 1 అవర్ డైలీ ఏదో ఒక టైం ఫ్రేమ్, ఆ ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఉన్న బులిష్ యాక్టివిటీని డిఫెండ్ చేస్తూ మీన్స్ రెసిస్ట్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది. ప్రైస్ డైరెక్షనల్గా టాప్ సైడ్కి మూవ్ అయింది, బట్ దాని తర్వాత ఓపెనింగ్ డౌన్ సైడ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ వచ్చింది. కానీ దాన్ని రెసిస్ట్ చేస్తూ ఫామ్ అవుతున్న సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే ఓపెనింగ్ బిలోనే ఉంది. అలా ఓపెనింగ్ బిలో అయ్యాక హయ్యర్ సైడ్ మూవ్ అవ్వాలని ప్రయత్నించిన బయర్స్ కంట్రోల్ తీసుకొని దాని ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో లోకి పుష్ చేయడం అండ్ క్లోజింగ్ కూడా లోకి నియర్గా అవుతూ ఉండడం
బేయర్స్ ఒక ప్రెజెన్స్ని మనకు చూపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ బికాస్ ప్రీవియస్గా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు బుల్స్ ఒక ప్రెజెన్స్ క్లియర్గా మనకి చార్ట్ పైన కనిపిస్తూ ఉంటుంది మంచి క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్తో. కానీ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత కూడా అనదర్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ అండ్ ఆ రెడ్ క్యాండిల్ కూడా ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీలోనే ఉండిపోతూ ఉంటే దెన్ బేరిష్ హరామీ అని పిలుస్తాం. లో బ్రేక్ అవుతుంటే ఎంట్రీ, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. అనదర్ ఇంకొక క్యాండిల్ స్టిక్ కూడా క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఫర్దర్ కన్ఫర్మేషన్ తీసుకొని కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. అలా ఇంకొక క్యాండిల్ ఫామ్ అవుతుంటే సేమ్ ప్యాటర్న్కి దానికి ఇంకొక నేమ్ కూడా ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్గా ఈ ప్యాటర్న్ని బేరిష్గా చూస్తాం. లో బ్రేక్ అవుతున్నా, ఇంకొక క్యాండిల్తో కన్ఫర్మేషన్ వస్తున్న సెల్, అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ అబోవ్ స్టాప్ లాస్ ఆర్ రెసిస్టెన్స్ అబోవ్ స్టాప్ లాస్. అలా పెడుతున్న స్టాప్ లాస్కి 1:1లో మనకి టార్గెట్ ఉందా లేదా అనేది ముందు గమనించిన తర్వాత ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. చార్ట్ పైన ఒకసారి గమనిద్దాం. రీసెంట్ నిఫ్టీ చార్ట్లో ఫామ్ అవుతున్న బులిష్ అలాగే బేరిష్ హరామీ ప్యాటర్న్స్ని గమనిద్దాం. సి అగైన్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్న బులిష్ హరామీ ప్యాటర్న్స్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్న బేరిష్ హరామీ ప్యాటర్న్స్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ సపోర్ట్ దగ్గర బులిష్ హరామీ ప్యాటర్న్, ప్రైస్ కొంత అప్ సైడ్ మూవ్ అయింది. అగైన్ ఇక్కడ సపోర్ట్ దగ్గర బులిష్ హరామీ ప్యాటర్న్, ప్రైస్ అగైన్ అప్ సైడ్. అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అవుతున్నప్పుడు బేరిష్ హరామీ ప్యాటర్న్ కనిపించింది, బట్ అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ఏం లేదు, ఆ డే క్లోజ్ అయిపోయింది. అగైన్ ఇక్కడ బులిష్ హరామీ ప్యాటర్న్, ప్రైస్ కొంత అప్ సైడ్ మూవ్ అయింది. రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ హరామీ ప్యాటర్న్, ప్రైస్ ఫాల్ అయింది. అగైన్ బేరిష్ హరామీ ప్యాటర్న్ ఇది, ప్రైస్ కొంతవరకు ఫాల్. సపోర్ట్ దగ్గర బులిష్ హరామీ ప్యాటర్న్, ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, రీసెంట్ చార్ట్లో మీకు ప్రైస్ వన్ డైరెక్షనల్గా టాప్ సైడ్కి మూవ్ అవుతున్న తర్వాత రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మల్టిపుల్ బేరిష్ హరామీ ప్యాటర్న్స్ మనకి చార్ట్లో ఫామ్ అవుతూ వచ్చాయి. గమనించవచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్న బేరిష్ హరామీ ప్యాటర్న్. సి ఇన్ని ఎగ్జాంపుల్స్ చూపించకుండా ఇది చూడండి, బులిష్ హరామీ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇలా ప్రైస్ ర్యాలీ అయిపోయిందని చెప్తే సరిపోతుంది. కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కండిషన్ అలాగే ఉంటుందేమో, ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే అద్భుతాలు జరుగుతాయేమో అనుకుంటాం. రియాలిటీ అది కాదు. మనం 15 మినిట్లో ఉన్నాం, 5 మినిట్లోకి వెళ్తే ఇంకా బోల్డ్ క్యాండిల్ స్టిక్స్ మనకు కనిపిస్తుంటాయి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. కానీ అవి సప్లై ఆర్ డిమాండ్ జోన్స్ అయినా సపోర్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఏదైనా పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడే ఇంపార్టెన్స్ ఇవ్వండి. తప్పితే ర్యాండమ్గా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు, ప్రైస్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు, లైక్ ఇక్కడ కూడా మనకి బులిష్ హరామీ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈవెన్ ఇక్కడ బేరిష్ హరామీ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇలా ర్యాండమ్గా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మాత్రం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అండ్ ఈ బేరిష్ హరామీని ఇలా కంబైన్ చేస్తుంటే మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. షూటింగ్ స్టార్ ఎందుకు అనాలి, దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా పిలవచ్చు కదా. ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటే అది మనం షూటింగ్ స్టార్ అంటాం. అదే ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు ఈ సేమ్ ప్యాటర్న్ ఉంటే మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలిచేవాళ్ళం. ఫర్దర్ క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకునే ముందు ఈ బులిష్ హరామీ రిలేటెడ్గా బేరిష్ హరామీ రిలేటెడ్గా స్మాల్ చేంజెస్తో ఇంకొక 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి. వాటిని కూడా గ్రూప్గా ఇక్కడే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, సో దట్ వీటన్నిటిని కూడా ఒక థీమ్తోనే గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తున్నది బులిష్ హరామీ. సో ఒకవేళ సెకండ్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ అంత బాడీతో కాకుండా ఒక డోజిలా ఫామ్ అయింది అనుకోండి, దాన్ని హరామీ క్రాస్ అని పిలుస్తారు. దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కనీసం బుల్స్లో స్ట్రెంగ్త్ ఉందని మనం ఎలా చెప్తున్నాం, ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ దూరంలో అయింది, అది అండ్ అప్ సైడ్ అయింది. కానీ ఇక్కడ అలా కాదు, ఓపెన్ ఎక్కడవుతుందో క్లోజ్ కూడా అక్కడే అవుతుంది, కానీ ఇన్ బిట్వీన్ ఒకసారి డౌన్ సైడ్కి ఫాల్ అయింది, అప్ సైడ్కి ర్యాలీ అయింది, ఓవరాల్గా క్లోజింగ్ ఓపెనింగ్కి దగ్గరగా అయిపోయింది. సో ఇక్కడ బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో కూడా ఎవరు గెలుస్తున్నారని చెప్పడానికి నేను మీకు డోజీస్ చెప్తున్నప్పుడు చెప్పాను, ఇలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతూ ఈ రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి నెక్స్ట్ ఇలా డోజీ ఫామ్ అవుతుంటే కూడా హై బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే బై, లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే సెల్ మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో హరామీ క్రాస్ అంటున్నా, బులిష్ హరామీ అంటున్నా, సిమిలర్ టైప్ ఆఫ్ వ్యూతోనే ఉండాలి. అండ్ ఈ 3 ఇన్సైడ్ అప్ కూడా చూడండి, ఇదే క్యాండిల్ ఉంటుంది ఇక్కడ కూడా, జస్ట్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అంతే. ఈ హరామీ ప్యాటర్న్లో సెకండ్ ఉంటున్న క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయినా బై చేస్తారు, ఆర్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వరకు కూడా వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని కూడా బై చేస్తుంటారు. ఒకవేళ ఇంకొక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి అది క్లోజ్ అయ్యాక కన్ఫర్మేషన్ తీసుకొని బై చేస్తుంటే, అలా వస్తున్న కన్ఫర్మేషన్ క్యాండిల్తో కలిపి 3 క్యాండిల్ స్టిక్స్ని కలిపి 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు. ఎందుకు ఇది నేను కంబైన్డ్గా ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, 3 క్యాండిల్ స్టిక్స్ దగ్గర మెన్షన్ చేయొచ్చు కదా అంటే, 3 క్యాండిల్ స్టిక్స్ దగ్గర చెప్పానంటే అదొక కొత్త క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, బులిష్ హరామీ విత్ కన్ఫర్మేషన్, 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అండ్ సిమిలర్ లైన్లోనే బేరిష్ హరామీ క్రాస్ ఉంటుంది, 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటుంది.
ఇది కూడా హరామియే, బేరేష్ హరామియే, బట్ అనదర్ కన్ఫర్మేషన్ అంతే. ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఈ త్రీ క్యాండిల్ స్టిక్స్ ఒక థీమ్ ఒకటే. సో కాబట్టి త్రీ క్యాండిల్ స్టిక్స్ ని కూడా గ్రూప్ చేసి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మనం ఈ నేమ్స్ ని బై హ్యాట్ చేస్తున్నట్లు ఉండదు. నెక్స్ట్ అనదర్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. పేర్సింగ్ లైన్ మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా గ్యాప్ డౌన్, అంటే ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ రోజు ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉంటుందనే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అలా కాకుండా ఇంట్రాడే సెషన్లో కంప్లీట్గా ప్రైస్ రివర్సల్ తీసుకొని ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అయిన దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయిన తర్వాత, ఈవెన్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా లోకి వెళ్ళిన తర్వాత ఆ లో పాయింట్స్ నుంచి కంప్లీట్గా రివర్సల్ ప్రైస్ తీసుకొని ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ స్టిక్ ఒక బాడీ హాఫ్ కంటే అబవ్ వచ్చి 50% కంటే అబవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే దెన్ ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది, ఓపెనింగ్ లో సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది, ఓపెనింగ్ తర్వాత సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది. మరి అంతటి సెల్లింగ్ ప్రెషర్ ని రెసిస్ట్ చేస్తూ అప్సైడ్ కి ప్రైస్ తీసుకురాగలిగారు ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక బాడీ, ఆ రెడ్ కలర్ బాడీ 50% కంటే పైకి తీసుకొచ్చి క్లోజ్ చేయగలుగుతున్నారంటే ఇది ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే గమనిస్తాం అండ్ సపోర్ట్ వస్తుంటే డబుల్ కన్ఫర్మేషన్ లో చూస్తాం. కాబట్టి ఆ జోన్స్ లో బయర్స్ ఆ ప్రైస్ ని అట్రాక్టివ్ గా భావిస్తున్నారు. అండ్ అలా ఫామ్ అయి టాప్ సైడ్ కు వస్తున్న గ్రీన్ క్యాండిల్ ని చూసి సెల్లర్స్ కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఉన్న షార్ట్ పొజిషన్స్ ని, బికాస్ ప్రీవియస్గా సెల్లర్సే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఫర్దర్గా కూడా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని క్లోజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ పేర్సింగ్ లైన్ ప్రైస్ ఫాలో అవుతూ సపోర్ట్స్ దగ్గర కనిపిస్తున్నప్పుడు, ఈ టూ క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తున్నప్పుడు అది మనం బొలీష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్లో మనం గమనిస్తాం. ఈ క్యాండిల్ అబోవ్ బ్రేక్ అవుతుంటే, అప్సైడ్కి బ్రేక్ అవుతుంటే బై, అండ్ ఈ క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. డార్క్ క్లౌడ్ కవర్ కూడా మనకి బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాబట్టి ప్రైస్ అప్సైడ్ కి వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. బట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, ఇదో పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ అనుకుంటే, డైలీ క్యాండిల్స్ అనుకుంటే, ఆ నెక్స్ట్ డేలో కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది. ట్రెండ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లోనే గ్యాప్ అప్ అయింది. ఈవెన్ అలా గ్యాప్ అప్ అయ్యాక కూడా అప్సైడ్ కే మూవ్ అయింది కొంత. ఇక్కడ వరకు మనం చూస్తుంటే, చార్ట్ ని గమనిస్తుంటే, దెన్ మన మైండ్ లో ఎటువంటి డౌట్ ఉండదు, ప్రైస్ ఇంకా అప్సైడ్ కి మూవ్ అవుతుందని అనుకుంటాం. అందరి సైకాలజీ, అందరి వ్యూ అలానే ఉంటుంది. మరి అందరూ అలా థింక్ చేస్తున్నప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ట్రెండ్ కి అగైనెస్ట్ గా ప్రైస్ మూవ్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఉన్న బాడీ హాఫ్ కంటే బిలో క్లోజ్ అయిందంటే, వెళ్తున్న ట్రెండ్ ని రివర్స్ చేయగలిగారు, బెండ్ చేయగలిగారంటే వాళ్ళు స్మాల్ పీపుల్ కాదు, బిగ్ పీపుల్ ఒక ఎంట్రీ లా కూడా మనం అది భావించాలి. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ప్రీవియస్ టైం ఫ్రేమ్ లో ఉన్న ట్రెండ్ కంటే ఈసారి గ్యాప్ అప్ అవుతూ అటు అక్కడి నుంచి అప్సైడ్ కి వెళ్తూ ఒక పాయింట్ నుంచి ప్రైస్ బెండ్ అయి రివర్సల్ తీసుకొని ప్రీవియస్ క్యాండిల్ బాడీ ఒక హాఫ్ కంటే పేర్సింగ్ లైన్ లో అయితే అబో, డార్క్ క్లౌడ్ కవర్ లో అయితే బిలో వచ్చి క్లోజ్ అవుతుందంటే, దెన్ ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రెండ్ రివర్సల్ అవుతుంది అనే ఒక ఇండికేషన్ మనకి ఈ క్యాండిల్ స్టిక్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా డార్క్ క్లౌడ్ కవర్ లో కూడా ఈ క్యాండిల్ స్టిక్ బిలో మనకి ప్రైస్ ఫాల్ అవుతుంటే సెల్, అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ స్టిక్ అబో మనం స్టాప్ లాస్ నుంచే ప్రయత్నం చేస్తాం. అగైన్ ఇది ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడే మనకి ఫామ్ అవ్వాలి, అండ్ అక్కడ రెసిస్టెన్స్ ఉంటేనే ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకు ఉంటున్నట్టు. ఈ పేర్సింగ్ లైన్ ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడే గమనించాలనుకుంటున్నాం కాబట్టి, అలాంటి సందర్భంలో ఫామ్ అవుతున్న పేసింగ్ లైన్ ని హైర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూసారంటే ఇలా మీకు హ్యామర్ కనిపిస్తుంది. అలాగే డార్క్ క్లౌడ్ కవర్ ప్రైస్ అప్సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడే గమనించాలనుకుంటున్నాం కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళి ఆ పాయింట్ లో చూసారంటే మీకు షూటింగ్ స్టార్ కనిపిస్తుంది. అండ్ ఈ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. ఇది ఒక డార్క్ క్లౌడ్ కవర్, డార్క్ క్లౌడ్. సీ సమ్ టైమ్స్ ఈ డార్క్ క్లౌడ్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఆర్ బేరిష్ హరామి కానీ ఇవన్నీ కూడా కొంత మిక్స్ అవుతున్నట్లుంటాయి. ఇవన్నీ కూడా మనకి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్సే కాబట్టి వాటిని డిఫరెన్షియేట్ చేసి ఎగ్జాక్ట్గా ఏది అని ఫైండ్అవుట్ చేయడం కంటే అదొక బేరిష్ సిగ్నల్గా మనం చూడడం బెటర్. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఫాలో అవుతున్నసరికి అన్ని డార్క్ క్లౌడ్ కవర్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పేర్సింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, కొంత పర్ఫెక్ట్గానే ఉంది. మాట్లాడుకునే ఎగ్జాంపుల్కి దగ్గరగా కొంచెం జూమ్ చేసి చూద్దాం. డౌన్ సైడ్ ప్రైస్ ఫాల్ అయింది, అండ్ ఈవెన్ అక్కడి నుంచి కూడా గ్యాప్ డౌన్, అండ్ అక్కడి నుంచి కూడా ప్రైస్ ఫాల్, అండ్ అగైన్ ప్రీవియస్ బాడీ కంటే 50% కంటే అబోలో ప్రైస్ క్లోజ్ అయింది. సో ఇది పియర్సింగ్ ప్యాటర్న్. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ప్రైస్ ఫాల్, అండ్ అక్కడి నుంచి కూడా కొంత గ్యాప్ డౌన్, అండ్ అక్కడి నుంచి కూడా కొంత ప్రైస్ ఫాల్ అవుతుంది. కానీ ఆ టైం ఫ్రేమ్ ఎండ్ అయ్యే నాటికి బుల్స్ అగైన్ కంట్రోల్ తీసుకొని ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ హాఫ్ కంటే, బాడీ హాఫ్ కంటే అబో తీసుకొచ్చి క్లోజ్ చేశారు. కాబట్టి ఇది కూడా మనం పియర్సింగ్ ప్యాటర్న్లా గమనించవచ్చు. బట్ అగైన్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది. ఈవెన్ ఇది ఫామ్ అయ్యాక ప్రైస్ టాప్ సైడ్కి అయితే వెళ్ళింది, కానీ ఇలా రెసిస్టెన్స్ దగ్గర, మీన్స్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద ఉన్నప్పుడు, దానికంటే లెవెల్ పైన ఉంటున్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ కనిపిస్తున్నప్పుడు
మనం ఇంపార్టెన్స్ ని ఎక్కువగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ట్వీజర్ బాటమ్ అలాగే ట్వీజర్ టాప్, ఇవన్నీ మార్బోజో క్యాండిల్స్ లోనే అనిపిస్తున్నాయి కదా. ప్రీవియస్ గా మాట్లాడుకున్న క్యాండిల్ స్టిక్ లో మార్బోజో క్యాండిల్స్ లో అనిపిస్తున్నాయి కదా. కొంచెం విక్కున పర్లేదు, ప్రతిదానికి విక్కున పర్లేదు, కానీ అన్నిటికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ థీమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ట్వీజర్ బాటమ్ ఎప్పుడు కూడా ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ మార్బోజో క్యాండిల్ ఫామ్ అయితే సర్ప్రైజ్ ఏం కాదు, స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్ ఫామ్ అయితే సర్ప్రైజ్ ఏం కాదు. బట్ అలా ఫామ్ అయిన తర్వాత గమనించండి, ఓపెనింగ్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ, ఆ క్లోజే లో ఆర్ ఈవెన్ లో ఫామ్ చేసిన అనుకుందాం. ఇక్కడ చిన్న విక్ కూడా ఇలా ఉందనుకుందాం, ఇది లో అనుకుందాం. అలా లో ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒక లో, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయట్లేదు, ఇది క్లోజ్, నెక్స్ట్ ఓపెనింగ్ ఇక్కడ అయింది అనుకుందాం. ఈ క్యాండిల్ లో కూడా ఇక్కడే ఉంది అనుకుందాం. ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ బ్రేక్ చేయకుండా ప్రైస్ రివర్సల్ తీసుకొని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, దెన్ చెప్పండి ఎలాంటి వ్యూ ఉంటుంది. ప్రైస్ ఫాలో అవుతూ ఒక స్ట్రాంగ్ మార్బోజు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారని ఒక ఇండికేషన్ మనకి ఇచ్చింది ఆ క్యాండిల్. ఆ క్యాండిల్ ఫామ్ చేసిన లోని ఇంకొక క్యాండిల్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఫర్దర్ గా కూడా బయర్స్ ఉన్నారని మనం నమ్మేవాళ్ళం. కానీ ప్రీవియస్ ఫామ్ అయిన రెడ్ మార్బోజు క్యాండిల్ ఒక లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయకుండా ఆ లోని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ రివర్సల్ తీసుకొని ఏ డైరెక్షన్ లో అయితే అంతవరకు ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందో, డౌన్ సైడ్ కదా ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది, రివర్సల్ తీసుకుని అప్ సైడ్ కానీ ప్రైస్ మూవ్ అయిందంటే దెన్ అది బులిష్ రివర్సల్ లా మనం చూడాలి. ది క్లాష్ ఆఫ్ టైటాన్స్ లా అనమాట. లైక్ ప్రీవియస్ గా సెల్లర్స్ స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో ఉన్న బాడీని ఫామ్ చేసి డౌన్ సైడ్ తీసుకువెళ్లారు, కానీ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ లెట్స్ సే 15 మినిట్ కానీ, హవర్లీ కానీ, డైలీ కానీ, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో, ప్రీవియస్ టైం ఫ్రేమ్ లో ఎలాంటి ఇంటెన్సిటీ అయితే బేర్స్ దగ్గర ఉందో అటువంటి ఇంటెన్సిటీ, అలాంటి స్ట్రాంగ్ ఇంటెన్సిటీ బుల్స్ దగ్గర కనిపిస్తుండడం మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ట్వీజర్ బాటమ్ అంటే లో మనకి బ్రేక్ అవ్వదు, క్యాండిల్ స్టిక్ ఎలానే ఉండనివ్వండి. గూగుల్లో వెతుకుతుంటే ఇలానే మనకు కనిపిస్తుంది, కానీ ప్రతిసారి ఇలా ఫామ్ అవ్వాలని రూల్ లేదు. ఒక సిగ్నిఫికెంట్ బాడీ ఉంటూ కొంత విక్ ఉంటున్నా పర్లేదు. ఇక్కడ గమనించాల్సింది అండ్ ప్రీవియస్ క్యాండిల్లో బేర్స్ ఒక స్ట్రెంగ్త్ ఎలా అయితే ఉందో, ఈ క్యాండిల్లో బుల్స్ ఒక స్ట్రెంగ్త్ అలా కనిపిస్తూ ఉంటే దెన్ మనం అది ట్వీజర్ బాటమ్ లో చూస్తాం. చూస్తూ నెక్స్ట్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవుతున్నా, నెక్స్ట్ ఇంకొక కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నా, అది బేస్ చేసుకొని ఎంట్రీ స్టాప్ లాస్ ఈ గ్రీన్ క్యాండిల్ బిలో, టార్గెట్ 1:1 ఉంటేనే ఎంట్రీ ప్లాన్ చేస్తాం, లేదంటే అవాయిడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఈ ట్వీజర్ టాప్ కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. బట్ అలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్లడంలో ఫెయిల్ అయ్యి రివర్సల్ తీసుకొని డౌన్ సైడ్కి వెళ్తూ ప్రీవియస్ టైం ఫ్రేమ్లో బుల్స్ ఏ ఇంటెన్సిటీని అయితే మెయింటైన్ చేశారో అదే ఇంటెన్సిటీని ఈ టైం ఫ్రేమ్లో బేర్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారంటే ప్రీవియస్గా ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ బుల్స్ కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్న ప్రైస్ని, అలా అప్ సైడ్కి వెళ్తున్న ప్రైస్ని బెండ్ చేయగలిగారంటే దెన్ మనం అదొక బేరిష్ రివర్సల్లా చూడాల్సి ఉంటుంది. చెప్పండి, బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ ఫామ్ చేసిన హై, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో కూడా ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేసి అప్ సైడ్కి తీసుకువెళ్లే వాళ్ళే కదా, కానీ తీసుకువెళ్ళలేకపోయారు. ఈవెన్ ఫామ్ అవుతున్న క్యాండిల్ కూడా స్మాల్ బాడీ రెడ్ కలర్ బాడీ క్యాండిల్తో ఫామ్ అవ్వట్లేదు, ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ బాడీ ఫామ్ అవుతుంది. ప్రీవియస్ క్యాండిల్ ఒక బాడీ ఎలా ఉందో ఇంచుమించు అలానే ఫామ్ అవుతుంది, దెన్ అది బేర్స్ ఆర్ సెల్లర్స్ ఎంట్రీలా మనం భావించాల్సి ఉంటుంది కదా. అంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఆఫ్టర్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, సో ట్వీజర్ టాప్ ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు మనం అది బేరిష్ రివర్సల్లా చూస్తాం. ఈ లో బ్రేక్ అవుతుంటే సెల్ అండ్ ఈ క్యాండిల్ అబౌవ్ స్టాప్ లాస్, టార్గెట్ మినిమం 1:1 ఉంటేనే ప్లాన్ చేస్తాం. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చార్ట్ పైన గమనిద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కూడా ట్వీజర్ టాపే. ట్వీజర్ టాప్ అని ఎలా చెప్తున్నాం, ఈ రెండు క్యాండిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అదే నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్గా క్యాండిల్స్ ఒకేలా ఉండాలని రూల్ లేదు, కానీ ఈ బులిష్ క్యాండిల్కి సంబంధించిన హైని నెక్స్ట్ ఫామ్ అవుతున్న బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేయకపోవడం, అక్కడి నుంచి ఫర్దర్గా రీసెంట్గా వస్తున్న ప్రైస్ మూని అపోజ్ చేస్తూ బేర్స్ కంట్రోల్ తీసుకొని ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ని ఫామ్ చేస్తుంటే ఇది కూడా మనం ట్వీజర్ టాప్ అని పిలవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ట్వీజర్ బాటమ్ ఒక ఎగ్జాంపుల్. అది కూడా సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఫాల్ అయిన తర్వాత ఏ లో అయితే ఆ పర్టికులర్ క్యాండిల్ మేక్ చేసిందో ఆ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఆ లోని బ్రేక్ చేయకపోతుండడం, అండ్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఉండిన సెల్లింగ్ ప్రెషర్ని కంప్లీట్గా బుల్స్ డిఫెండ్ చేస్తూ స్ట్రాంగ్ క్లోజింగ్ ఆ క్యాండిల్కి ఇస్తూ ఉండడం. ఇన్ సింపుల్ టర్మ్స్, ప్రీవియస్గా ఉన్న స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ని డిఫెండ్ చేస్తూ ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేయకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉండడం, ఇది మనం ట్వీజర్ బాటమ్ అని పిలిచేందుకు రీజన్స్గా అయితే ఉంటాయి. అండ్ అనదర్ ట్వీజర్ బాటమ్,
సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుండడం, ప్రీవియస్ బ్యారిష్ క్యాండిల్ స్టిక్ ఒక లోని బ్రేక్ చేయకుండా బుల్స్ రివర్సల్ తీసుకుంటూ ఉండడం, అది కూడా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర. దెన్ ఇది ట్వీజర్ బాటమ్గా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సి ట్వీజర్ బాటమ్ని మీరు కంబైన్ చేశారనుకోండి, ఇక్కడ నేను డ్రా చేసినట్లు కంబైన్ చేశారనుకోండి, మీకు డ్రాగన్ ఫ్లై డోజీ వస్తుంది. లేదు కొంచెం బాడీస్లో ఏమాత్రం వేరియేషన్ ఉన్నా మీకు హ్యామర్ వస్తుంది. ఏది ఫామ్ అవుతున్నా, డ్రాగన్ ఫ్లై ఫామ్ అవుతున్నా, హ్యామర్ ఫామ్ అవుతున్నా, ఆ రెండు కూడా మనకు బులిష్ క్యాండిల్ స్టిక్సే. అగైన్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ట్వీజర్ బాటమ్ ఇలానే ఉండాలని కాదు, సైకాలజీని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రైస్ ఫాల్, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిన లోని నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ బ్రేక్ చేయకుండా రివర్సల్ తీసుకుంది ప్రైస్. ప్రీవియస్గా ఉన్న ఏ బాడీ అయితే ఉందో, స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, బేర్స్ ఒక స్ట్రెంగ్త్, అలాంటి స్ట్రెంగ్త్నే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ రిప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తుంటే దాని అది ట్వీజర్ బాటమ్ అనుకుంటాం. దాన్ని కంబైన్ చేస్తే డ్రాగన్ ఫ్లై డోజీ వస్తుంది. అలాగే ట్వీజర్ టాప్ కూడా ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఫామ్ అయిన ఏ గ్రీన్ క్యాండిల్ అయితే ఉందో, స్ట్రాంగ్ బాడీతో ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఉందో, ఆ గ్రీన్ క్యాండిల్ ఒక హైని నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ బ్రేక్ చేయలేక ప్రైస్ రివర్సల్ అయ్యి డౌన్ సైడ్కి ప్రైస్ ఫాల్ అయినట్లయితే, దట్ ఇప్పటివరకు ప్రైస్ని కంట్రోల్ చేసి అప్ సైడ్కి తీసుకొచ్చిన బుల్స్ అక్కడ వీక్ అయ్యారు, బయర్స్ ఒక ప్రెజెన్స్ స్ట్రాంగ్ అయింది, దెన్ ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయితే మనం ఎంట్రీని ప్లాన్ చేద్దాం అని ఇలా. ఒకవేళ అది అప్ సైడ్కి మోతూ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే మనం అక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. అండ్ ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ని మనం కంబైన్ చేస్తుంటే గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా రెండు బాడీస్ అలా ఈక్వల్గానే ఉండాలంటే అవ్వదు కదా. ట్వీజర్ టాప్ క్యాండిల్స్లో ఏమాత్రం చిన్న డిఫరెన్స్ ఉంటున్నా ఇక్కడ కూడా స్మాల్ బాడీ ఫామ్ అవుతుంది, దెన్ అప్పుడు అది షూటింగ్ స్టార్ అవుతుంది. అండ్ ఇంచుమించు సిమిలర్ లాజిక్స్తోనే రెస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటుంటాయి. ఈ ప్యాటర్న్స్ని గమనించండి, బులిష్ మీటింగ్ లైన్ అలాగే బేరిష్ మీటింగ్ లైన్. వీటిల్లో ఏమవుతుందంటే ఇక్కడ బులిష్ మీటింగ్ లైన్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంటుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అవడంలో సర్ప్రైజ్ ఏం లేదు. కానీ ఇక్కడ గమనిస్తే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత గ్యాప్ డౌన్ అయింది, ఓపెనింగ్ ఇక్కడైంది. సో ఆ పాయింట్లో మనం చూస్తున్నాం అంటే ప్రైస్ ఇంకా డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని ఒక వ్యూ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ఎక్కడైంది, ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడైందో దానికి నియర్గా అయ్యింది క్లోజింగ్. సో ప్రైస్ ఫాల్ అయింది, ఆ ఫాల్ అయిన దాని నుంచి కూడా ఓపెనింగ్ ఇంకా డౌన్ సైడ్కి అయింది, ఇంకా మీన్స్ గ్యాప్ డౌన్ అయింది. అయినా సరే అక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకుంటూ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరకు వస్తుంటే అదొక రివర్సల్లా, బులిష్ రివర్సల్లా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఇది మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ ఫర్దర్ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే బేరిష్ మీటింగ్ లైన్ కూడా ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ సర్ప్రైజ్ కాదు, ఈవెన్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒక ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అవుతూ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బేర్స్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ని డౌన్ సైడ్కి పుష్ చేసి ప్రీవియస్ క్యాండిల్ ఒక క్లోజింగ్ దగ్గరికి తెచ్చేసారంటే దాని అలా కనిపిస్తున్నది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్లో చూస్తూ. ఒకవేళ అలా ఫామ్ అవుతున్న దగ్గర కానీ మనకు రెసిస్టెన్స్ ఉంటే దాని ఫర్దర్ ఇంపార్టెన్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. బులిష్ మీటింగ్ లైన్ని కంబైన్ చేస్తుంటే హ్యామర్, బేరిష్ మీటింగ్ లైన్ని కంబైన్ చేస్తుంటే షూటింగ్ స్టార్ మనకి ఫామ్ అవుతున్నట్టు. ఇంకా డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ అవన్నీ ఇంచుమించు సిమిలర్ సైకాలజీతోనే ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకేదైనా డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇంట్రెస్టింగ్గా ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా మీరు అడుగుతున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నింటిని కంబైన్ చేసి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను చూస్తున్నంత వరకు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మీరు అర్థం చేసుకుని వాటిని కంబైన్ చేస్తుంటే మీన్స్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది అనేది అర్థం చేసుకోగలుగుతుంటే దెన్ చార్ట్లో ఫామ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు అర్థం అవుతున్నట్లే. ఇప్పుడు ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వాటి కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రిలేటెడ్గా బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ దగ్గర గమనించాం, బులిష్ హరామి, బేరిష్ హరామి దగ్గర కూడా గమనించాం. బట్ ఎంటైర్ ఉన్న అన్ని ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా మెన్షన్ చేసేది ఫస్ట్ మార్నింగ్ స్టార్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్టార్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫామ్ అవుతున్న త్రీ క్యాండిల్స్ని అలా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు. ఫస్ట్ రెడ్ ఉంది, తర్వాత గ్రీన్ కలర్ ఉంది, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంది, లేకపోతే ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, రెడ్ ఉంది, ఇలా కలర్ ఆఫ్ ద బాడీని కాకుండా వాటి సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో జరుగుతున్న వార్ మనకు ఆ క్యాండిల్ స్టిక్స్లో కనిపిస్తుంది. మార్నింగ్ స్టార్, బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే మనకు ఫామ్ అవ్వాలి. ఇఫ్ అక్కడ సపోర్ట్ ఉంటే డబుల్ కన్ఫర్మేషన్. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతుంది అనుకుందాం. చెప్పండి, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ సర్ప్రైజ్ చేస్తుందా మనల్ని? సర్ప్రైజ్ చేయదు. కానీ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిన తర్వాత అగైన్ ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. ఇక్కడ ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్ళినట్లే కదా, అండ్ ఒక పాయింట్లో ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళినట్టే కదా. కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ప్రైస్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది మనకి స్పిన్నింగ్ టాప్, ఈవెన్ అక్కడ స్పిన్నింగ్ టాప్ కాకుండా డోజీ ఉంటున్నా అదొక క్వశ్చన్ మార్కే. డోజీస్ అండ్ స్పిన్నింగ్ టాప్స్ రెండు కూడా క్వశ్చన్ మార్క్స్ అండ్ న్యూట్రల్ క్యాండిల్స్ అని నేను ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు రోడ్ స్ట్రైట్గా ఉంది, మీ ముందు వెహికల్స్ ఏవి కూడా లేవు. సో మీరు స్పీడ్ కొంచెం పెంచుతారు కదా, అలా వెళ్ళిపోతున్నారు. టర్న్ అవ్వాల్సిన టర్నింగ్ వచ్చింది అనుకోండి, అదే స్పీడ్తో టర్న్ చేయగలమా? లేదు, కొంచెం స్పీడ్ తగ్గిస్తాం కదా. సో యూజువల్గా ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్లో ఒక డైరెక్షన్లో వెళ్తున్న ప్రైస్ రివర్సల్ తీసుకోవాలంటే, లైక్ ఒక స్ట్రాంగ్ మూమెంటంతో ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుంటే, ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవ్వాలనుకుంటే, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా స్ట్రాంగ్ మూమెంటంతో వెళ్తున్న ప్రైస్ ఒక దగ్గర హాల్ట్ అవుతుంది, ఒక దగ్గర ఆగుతుంది. అలా అవ్వడానికి కూడా రీజన్, స్ట్రాంగ్ మూమెంటంతో అంతకుముందు ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుందంటే బుల్స్ కంప్లీట్గా ఛార్జ్ తీసుకుని అప్ సైడ్కి మూవ్ చేస్తున్నారు. మరి అంత మొమెంటంతో ఉన్న బుల్స్ని అడ్డుకోవడానికి బేర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డ్రాక్ చేయలేరు కదా, సమ్ ఫైట్ వాళ్ళ మధ్యలో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న స్మాల్ వారే మనకు ఆ సెకండ్ క్యాండిల్. ఆ వార్లో ఎవరు గెలిచారు? బుల్స్ గెలిస్తే నెక్స్ట్ వాళ్ళు ప్రైస్ని అప్ సైడ్కి తీసుకొస్తారు. అది మనకి థర్డ్ క్యాండిల్. ఇది ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది, బేర్స్ తమ స్ట్రెంగ్త్ని లాస్ అవుతున్నారు, దాన్ని అప్పటి వరకు బేర్స్ కంట్రోల్లో ఉన్న ప్రైస్ని బుల్స్ టేక్ ఓవర్ చేస్తూ అప్ సైడ్కి ప్రైస్ తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి బుల్స్ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ మనకి మార్నింగ్ స్టార్ ఇస్తుంది. సో డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు మనకి సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ ఫామ్ అయిందంటే, దెన్ బేర్స్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్తో ప్రైస్ ఎలా అయితే ఇక్కడ వరకు ఫాలో అయిందో, అక్కడ బేర్స్ని రెసిస్ట్ చేస్తూ బుల్స్ టేక్ ఓవర్ తీసుకుంటున్నారు ప్రైస్ని అన్న ఒక ఇండికేషన్ మనకి మార్నింగ్ స్టార్ ఇస్తుంది. అండ్ ఈ మార్నింగ్ స్టార్ మనకి మార్కెట్ ఫాల్లో ఇంపార్టెంట్, సపోర్ట్ దగ్గర ఫామ్ అయితేనే ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకుంటున్నాం కదా. దెన్ ఆ మార్నింగ్ స్టార్లో కనిపిస్తున్న త్రీ క్యాండిల్స్ని మీరు హైయర్ టైం ఫ్రేమ్లో గమనించారనుకోండి, దెన్ మీకు హ్యామర్ కనిపిస్తుంది. జస్ట్ సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు, ఇలా ఫాలో అవుతున్న ప్రైస్ ఎక్కడ మనకి బులిష్గా రివర్సల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందంటే, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎప్పుడు ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇమీడియట్గా ఇలా మనకి రివర్సల్ రాదు. ప్రైస్ ఒక దగ్గర హాల్ట్ అయ్యి ఇండెసిషన్గా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఒక డోజీ కానీ ఆర్ లాంగ్ విక్ ఉన్న క్యాండిల్స్ని ఫామ్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటే, మీన్స్ నెక్స్ట్ కమింగ్ క్యాండిల్స్ ఒకవేళ బులిష్గా ఫామ్ అవుతున్నట్లయితే, దెన్ మనం అదొక బులిష్ రివర్సల్లా గమనించవచ్చు. అది కూడా ఇంపార్టెంట్, సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంటే దెన్ ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి యాక్టివిటీకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఫాలో అవుతుంది, రెడ్ క్యాండిల్, క్వశ్చన్ మార్క్, అగైన్ బులిష్ కన్ఫర్మేషన్. ఇలా కన్ఫర్మేషన్ వచ్చాక, వీటి అబోవ్ ప్రైస్ యాక్టివిటీ వచ్చాక మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రైస్ అప్ సైడ్ ఉండడానికి పాజిబిలిటీ అయితే ఉంది. ఎప్పుడు? ఆ ప్యాటర్న్ మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు. అండ్ చాలా సందర్భాల్లో ఈ ప్యాటర్న్ మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రైస్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు కానీ, ఆర్ ప్రైస్ ఒక జోన్లోనే అలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మిడిల్లో మూవ్ అవుతున్నప్పుడు కానీ ఎలాంటి ప్యాటర్న్స్ మనకు కనిపిస్తున్నా, వాటిని బట్టి మనం ట్రేడ్ చేసామంటే మనం ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ కూడా కొంత దూరంగా పెట్టాల్సి ఉంటుంది, కాబట్టి రిస్క్ కూడా మన ట్రేడ్ రిలేటెడ్గా పెరుగుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వచ్చాకే ఇలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్, ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనం ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈవినింగ్ స్టార్ మాట్లాడుకునే ముందు, ఇక్కడ మీకు సెకండ్ కనిపిస్తున్న క్యాండిల్ ఉంది కదా, మార్నింగ్ స్టార్లో కానీ ఈవినింగ్ స్టార్లో కానీ, అది గ్రీన్ ఉన్న ఒకటే, రెడ్ ఉన్న ఒకటే, మనకు ఆ క్యాండిల్ ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ అక్కడ డోజీ ఉన్నా ఒకటే. ఇప్పుడు నేను మీకు ఈ క్యాండిల్ స్టిక్ని గ్రూప్ చేస్తూ ఇంకొన్ని క్యాండిల్ స్టిక్స్ని కూడా చూపిస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి క్యాండిల్స్. ఏ క్యాండిల్ ఉన్నా ఒకటే, అక్కడ ఉన్న క్యాండిల్ బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో జరిగిన ఫైట్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది, ఎవరూ గెలవలేకపోయారు. ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఆర్ నెక్స్ట్ టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతున్న క్యాండిల్ కన్ఫర్మేషన్, ఎవరు తీసుకున్నారు ఛార్జ్, బుల్సా బేర్స్ అన్న కన్ఫర్మేషన్ థర్డ్ క్యాండిల్ ఇస్తుంది. అలా ఈవినింగ్ స్టార్లో ఇక్కడ రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు, ఏ క్యాండిల్ ఉన్నా పర్లేదు, బట్ ఒక కలర్ చూపించాలి కాబట్టి రెడ్ ఉంచాను. ఈవినింగ్ స్టార్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి, బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అయితే నేను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం, అండ్ ఆ సేమ్ టైంలో రెసిస్టెన్స్ ఉంటే ఫర్దర్ కన్ఫర్మేషన్. సో అలాంటి సందర్భంలో ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, ప్రీవియస్గా ప్రైస్ అప్ సైడే ఉంది, ఫస్ట్ ఫామ్ అయిన గ్రీన్ కలర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం, ఎందుకంటే ముందు కూడా అన్ని గ్రీన్ కలర్సే ఉంటాయి కాబట్టి. బట్ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఇక్కడ గ్రీన్ ఉంటున్నా, రెడ్ ఉంటున్నా, ఏది ఉంటుందా, ఒక ఇండెసిషన్ మనకు కనిపిస్తుంది. అది అప్ సైడ్కి వెళ్ళట్లేదు, అలాంటి డౌన్ సైడ్కి ఫాలో అయిపోవట్లేదు. ఓపెన్ ఎక్కడైందో క్లోజ్ కూడా నియర్గా అక్కడే అయిపోతుంది. దెన్ మనకు ఎలాంటి ఇండికేషన్ వస్తుంది? ఇప్పటి వరకు ఏ బుల్స్ అయితే ఛార్జ్ తీసుకుని ప్రైస్ని టాప్ సైడ్కి తీసుకొచ్చారో వాళ్ళు కొంత వీక్ అయ్యారు అన్నట్లు అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వచ్చేమో, ఇది కూడా బ్రేక్ అప్ సైడ్ కూడా ప్రైస్ వెళ్ళొచ్చేమో. కానీ అలా జరగకుండా ఈ లో బ్రేక్ అవుతూ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ సిగ్నిఫికెంట్గా డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయిపోతూ ఉంటే, సో అలా ఫస్ట్ క్యాండిల్లో బుల్స్ ఒక ప్రెజెన్స్ కనిపిస్తుంది, సెకండ్ క్యాండిల్లో బుల్స్ ఒక వీక్నెస్ కనిపిస్తుంది, థర్డ్ క్యాండిల్లో బేర్స్ ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో అలా బెండ్ అయింది ట్రెండ్, అంతకుముందు వరకు టాప్ సైడ్కి వెళ్తున్న ట్రెండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇండెసిషన్, ఒక క్వశ్చన్ మార్క్,
అక్కడి నుంచి బయాస్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ ని బెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ప్రైస్ బెండ్ అయ్యాక ఈ లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ అండ్ వీటి అబౌ మనం స్టాప్ లాస్ ని పెట్టి ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా రెసిస్టెన్స్ అబౌ మనం స్టాప్ లాస్ పెడుతున్నా, అలా ఎంత స్టాప్ లాస్ పెడుతున్నా దానికి తగ్గట్టు మనకి టార్గెట్ అచీవ్ అవుతుందా లేదా, మీన్స్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి, సపోర్ట్స్ పరంగా కానీ స్వింగ్ లో పరంగా కానీ అలా చూసినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏందనేది గమనించి రిస్క్ రివార్డ్ మనకు అనుకూలంగా ఉంటేనే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. ఇది మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ని గమనిద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్గా రెసిస్టెన్స్ దగ్గర మనకి ఈవినింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. సో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో ఈ జోన్స్ దగ్గర రెసిస్టెన్స్ బజాజ్ ఫైనాన్స్ ఫేస్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ జోన్ దగ్గర ఫామ్ అవుతున్న ఈవినింగ్ స్టార్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. డబల్ క్యాండిల్ స్టిక్స్ ఈజీగానే కనిపిస్తాయి కానీ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ అండ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర చాలా రేర్గానే ఫామ్ అవుతుంటాయి. సీక్రెట్ టూ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ తర్వాత క్వశ్చన్ మార్క్గా ఒక డోజీ మనకి ఫామ్ అవుతూ ఉండడం, తర్వాత బేరిష్ క్యాండిల్ స్టిక్ మీన్స్ బుల్స్ ఒక స్ట్రెంగ్త్ ఇక్కడ బెండ్ అయి డౌన్ సైడ్కి మూవ్ అవుతుందన్న ఒక ఇండికేషన్ మనకి ఇక్కడ ఫామ్ అవుతున్న ఈవినింగ్ స్టార్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొకటి అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ప్రైస్ గ్యాప్ అప్ అయి అక్కడి నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఒక బులిష్ క్యాండిల్ స్టిక్ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ జోన్ అగైన్ ఒక బేరిష్ క్యాండిల్తో కన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి ఏ బులిష్ యాక్టివిటీ అయితే ప్రైస్ని ఇక్కడ వరకు మూవ్ చేసిందో అది ఇక్కడ వీక్ అయి ఇలా బెండ్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్తో మనకి ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్ దగ్గర కూడా కన్ఫర్మేషన్ లేకపోతున్నా, మీన్స్ ఈ క్యాండిల్ దగ్గర కూడా కన్ఫర్మేషన్ లేకపోతే నెక్స్ట్ క్లోజ్ అవుతున్న క్యాండిల్ దగ్గర అయినా ఇలా వస్తున్న ఈ రివర్సల్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఈవినింగ్ స్టార్ కేవలం మనకి రెసిస్టెన్స్ దగ్గరగా ఫామ్ అవ్వాలి తప్పించి ఏదో ఒక ప్లేస్లో ఇన్ ర్యాండమ్గా మనకి ఫామ్ అవుతున్న వాటిల్ని మనం పట్టించుకోం. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఇంపార్టెంట్ కాదు, జోన్ ఆఫ్ వాల్యూ అది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ అవి ఇంపార్టెంట్, వాటిల్ని బట్టి మనం క్యాండిల్ స్టిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయిందంటే దాన్ని మనం అది షూటింగ్ స్టార్ అని పిలుస్తాం. సో ఈవినింగ్ స్టార్ మీరు లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నా, హైయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి గమనించారంటే మీకు షూటింగ్ స్టారే కనిపిస్తుంది. అండ్ అగైన్ క్యాండిల్స్ని గ్రూప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, త్రీ క్యాండిల్స్కి పెద్ద డిఫరెన్స్ ఉందా? మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్, బుల్లిష్ అబాండన్డ్ బేబీ. ఇది పేరేదో కొత్తగా ఉంటుంది కానీ వీటన్నిటి మీనింగ్ ఒకటే. మార్నింగ్ స్టార్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. మార్నింగ్ డోజీ స్టార్ అంటే ఇక్కడ ఫామ్ అవుతున్న స్పిన్నింగ్ టాప్ కాకుండా ఒక డోజీ ఫామ్ అవ్వడం. అదొకవేళ బుల్లిష్గా ఉన్న డోజీ అనుకోండి, లైక్ డ్రాగన్ ఫ్లై డోజీ అనుకోండి, ఫర్దర్ కన్ఫర్మేషన్. లేదు నార్మల్ డోజీ ఫామ్ అవుతున్నా మనకేం ఇబ్బంది లేదు, ఓవరాల్గా ఇక్కడ డోజీ ఫామ్ అవుతుంటే దాన్ని మార్నింగ్ డోజీ స్టార్ అనే కొత్త పేరుతో పిలుస్తారు. సో మనకి మార్నింగ్ స్టార్ తెలిసి మార్నింగ్ డోజీ స్టార్ అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, అదేంటి మనకు తెలియని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కొత్తది అనుకుంటాం. కానీ కాదు, మార్నింగ్ స్టార్ ఒక సైకాలజీ అక్కడ కూడా ఉంటుంది. అండ్ ఈ బులిష్ అబాండన్ బేబీ అంటే మనకు ఒకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈసారి ఫామ్ అవుతున్న క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ డౌన్ లో కూడా ఇలా ఫామ్ అవుతున్న స్పిన్నింగ్ టాప్ ఆర్ ఆ డోజీ అనేది ప్రీవియస్ క్యాండిల్ ఒక లో ఆర్ ఆ విక్ ఉంటుంది కదా, షాడో ఉంటుంది కదా, వాటికి టచ్ అవుతూ ఉండదు, ఇది కొంత దూరంలో ఉంటుంది ఇండైరెక్ట్గా. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇలా మిడిల్లో ఉండిపోతున్నది ఆ పైన ఉంటున్న రెండు క్యాండిల్స్కి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట, కాబట్టి అబాండన్డ్ బేబీ అన్నారు. అబాండన్డ్ బేబీ ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటిని పేరెంట్స్లా భావిస్తూ ఇది బేబీలా భావిస్తూ పేరెంట్స్ నుంచి బేబీ దూరంగా ఉంది, వాటికి దగ్గరగా టచ్ అవుతూ కాకుండా దూరంగా ఉంటుంది అన్న మీనింగ్తోనే మనకి ఈ నేమ్స్ పెట్టారు. సో త్రీ క్యాండిల్ స్టిక్స్ ఒక మీనింగ్, వాటి థీమ్, వాటి సైకాలజీ అంతా కూడా ఒకటే. అలాగే ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్ అండ్ బేరిష్ అబాండన్డ్ బేబీ, ఈ మూడింటి క్యాండిల్ స్టిక్ మీనింగ్స్ కూడా ఒకటే. కాబట్టి వీటిని ఇండివిజువల్గా గుర్తుంచుకోవాలని ప్రయత్నించద్దు, ఇలా కంబైన్డ్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, చాలా ఈజీగా మన మైండ్లో ఉండిపోతాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తోనే కంబైన్డ్గా చెప్పేశాను. అండ్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్కి స్లైట్ చేంజెస్తో ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని కూడా ఇప్పుడు మనం గమనించాం. దీంతో త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కంప్లీట్ అయిపోయినట్లే. నన్ను అడిగితే సింగిల్ క్యాండిల్ స్టిక్సే చాలా ఇంపార్టెంట్, అందులోనూ హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్. ఇక్కడ మీరు గమనించుంటే ఇందాకంతా డబల్ క్యాండిల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్లో మనకి అవే ఫామ్ అయింటాయి, హ్యామర్స్ అండ్ షూటింగ్ స్టార్సే ఫామ్ అయింటాయి. లెట్స్ సే మీరు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో చూస్తూ హయ్యర్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి గమనిస్తూ ఉంటే ఎన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నా మీకు హయర్ టైం ఫ్రేమ్స్లో హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఏదో ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్యాటర్న్స్ తెలిస్తే చాలు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు మార్కెట్లో జరుగుతున్న సైజ్ యాక్షన్ ఆ సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్, హ్యామర్, షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్ వీటి తర్వాత డబల్ క్యాండిల్ స్టిక్లో మనం మాట్లాడుకున్నవి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్లో మాత్రం మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, ఇవి ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్.
అవి కాకిలా 3 వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రోస్ అని కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను వీటిని పర్సనల్గా ఎక్కువగా ట్రేడ్ చేయలేదు, బట్ వీటి సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. 3 వైట్ సోల్జర్స్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వైట్ సోల్జర్స్, బ్లాక్ క్రోస్ అని ఎందుకు పెట్టారంటే, పాత టైమ్స్లో చార్ట్స్ని గమనించారంటే గ్రీన్ క్యాండిల్స్ వైట్గాను, రెడ్ క్యాండిల్స్ బ్లాక్గాను ఉంటాయి. కాబట్టి 3 వైట్ క్యాండిల్స్ని 3 వైట్ సోల్జర్స్గాను, 3 రెడ్ క్యాండిల్స్ని 3 బ్లాక్ క్రోస్ గాను పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ని గమనించారంటే ఒక క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ, కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్, ఓపెనింగ్ క్లోజ్, అండ్ ఆ నెక్స్ట్ క్యాండిల్ అగైన్ గ్యాప్ డౌన్, ఓపెనింగ్ క్లోజ్. సో కంటిన్యూస్గా ప్రైస్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ని మేక్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది. యూజువల్గా ట్రెండ్లో కూడా మనం నేర్చుకునేది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మనం బులిష్గానే చూస్తాం, అన్లెస్ ఆ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ బ్రేక్ అయ్యేంత వరకు. సో ఈ 3 వైట్ సోల్జర్స్ని కూడా మనం బులిష్గానే చూస్తాం, అలాగే 3 బ్లాక్ క్రోస్ కూడా ఓపెనింగ్ క్లోజ్ అగైన్ గ్యాప్ అప్, ఓపెనింగ్ అగైన్ క్లోజ్ అగైన్ గ్యాప్ అప్, ఓపెనింగ్ క్లోజ్ లోయర్ లోస్ లోయర్ హైస్. ఇది మనకి డౌన్ ట్రెండ్లో ఉంటున్నట్టు కదా. సో ఇలా 3 బ్లాక్ క్రోస్ మనకి ఫామ్ అవుతున్న ప్రైస్ ఇంకా ఫర్దర్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇండికేషన్ని ఈ 3 బ్లాక్ క్రోస్ ఇస్తాయి. ఇవి ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి వీటి మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. లెట్స్ సే ప్రైస్ ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు 3 వైట్ సోల్జర్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ట్రెండ్ రివర్సల్లా భావించవచ్చు కదా దాన్ని. ఎందుకంటే ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అయిన తర్వాత ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్కి వెళ్తుంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు కదా. అలా ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు 3 వైట్ సోల్జర్స్ కానీ మనకి ఫామ్ అయ్యారంటే, ఇలా ఇందాక మాట్లాడుకున్న 3 క్యాండిల్స్లా, దెన్ బులిష్ ప్రైస్ రివర్సల్లా మనం భావిస్తాం. అలాగే ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇలా 3 బ్లాక్ క్రోస్లా మనకి ఫామ్ అయ్యాయంటే దెన్ బేరిష్ ప్రైస్ రివర్సల్లా చూస్తాం. అలా కాకుండా ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడే 3 వైట్ సోల్జర్స్ కనిపించారనుకోండి, దెన్ అది ట్రెండ్ ఫర్దర్ కంటిన్యూషన్లా చూస్తాం. ఆర్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు 3 బ్లాక్ క్రోస్ కనిపిస్తుంటే అది ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్, డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్లానే మనం గమనిస్తాం. కాబట్టి డిపెండింగ్ అపాన్ లొకేషన్ వీటి మీనింగ్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఐ హోప్ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, నాలెడ్జ్ కాదు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు అలా క్లారిటీ రావాలనే క్యాండిల్ స్టిక్స్ని గ్రూప్ చేయడం, వాటిని కంబైన్ చేయడం, చార్ట్ ప్యాక్ తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంక్లూడింగ్ వాటి సైకాలజీతో పాటు డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూని యాడ్ చేస్తున్నా అనుకుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఒక PDF మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది, ఈ వీడియో తర్వాతే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మన ట్రేడింగ్ గ్రూప్లో జాయిన్ అవడానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ది, మీరు మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే అందులో పిండ్ మెసేజ్, మీన్స్ టాప్ ఉన్న మెసేజ్ని క్లిక్ చేశారంటే మన ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసినా మీరు ట్రేడింగ్ ఛానల్లో జాయిన్ అవుతారు. లేదంటే ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అది క్లిక్ చేసినా జాయిన్ అవుతారు. అండ్ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడానికి డే ట్రేడ్ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే, మన ఛానల్ నేమ్తో చాలా ఫేక్ ఛానల్స్ మీకు కనిపిస్తాయి ఆ నేమ్ సర్చ్ చేయగానే, బికాస్ మన సేమ్ నేమ్ని యూజ్ చేసి మల్టిపుల్ ఫేక్ ఛానల్స్ ఉంటాయి. మన ఛానల్లో 3 lakh అబోవ్ దగ్గరగా మన వాళ్ళు ఉంటారు. దాంతోపాటు లోపల కూడా మీకు స్టాక్స్ రిలేటెడ్గా న్యూస్ కంటెంటే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న పిన్ మెసేజ్ని క్లిక్ చేశారంటే ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ అప్డేట్స్, స్టాక్స్ రిలేటెడ్గా న్యూస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ ట్రేడింగ్ ఛానల్లో ప్యూర్లీ ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇమేజెస్ అండ్ టెక్స్ట్ రూపంలో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. అండ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు చెప్తున్న PDF, ఎంటైర్ 3 వీడియోస్కి సంబంధించిన PDF అండ్ క్వశ్చన్స్ని డిఫరెంట్గా అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోస్లో మాట్లాడుకుంటున్న కంటెంట్ మీకే ఇచ్చేస్తున్నాను, దాంతోపాటు క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేసి మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారన్నది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ వీడియోకి ఇచ్చిన వర్క్ని ఎంతమంది కంప్లీట్ చేశారు, ఒకవేళ కంప్లీట్ చేసింటే ఎస్ ఐ కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను ట్రేడింగ్ గ్రూప్లో పోస్ట్ చేయబోతున్న క్వశ్చన్స్ని కూడా ఎంతమంది చేస్తారు, చేయాలనుకుంటున్న వాళ్ళు ఎస్ ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం మన వాళ్ళల్లో ఎంతమంది క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా బెటర్గా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి వాటిని కరెక్ట్గా ఆన్సర్స్ చేయగలిగారని. మల్టిపుల్ క్వశ్చన్స్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీ నాలెడ్జ్ని మీరు చెక్ చేసుకునేందుకు ఇలా PDF కాపీలో నేను మీ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఎప్పట్లా నేను మీకు రిమైండ్ చేసేదే, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం డైరెక్ట్ వెబ్సైట్ దగ్గర నుంచి ఓపెన్ చేస్తుంటే మీకు మా నుంచి వాల్యూ క్రియేట్ అవుతుందని మీరు భావించినప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి మీరు అకౌంట్ని ఓపెన్ చేస్తున్నట్లయితే అది మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా?
నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.